నమస్కారం అండి, నా పేరు యశ్వంత్ రెడ్డి. మాది కర్నూలు జిల్లా, డోన్ మండలం. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాను. నాకు ఏప్రిల్ 2 నైట్ 12 గంటలకు ఒక యాక్సిడెంట్ అయింది. నాంపల్లి దగ్గర బస్సు వచ్చి నన్ను గుద్దింది. నేను సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే వెంటనే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు ఆ రోజు రాత్రి నుంచి పొద్దున్న వరకు ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ మార్నింగ్ చీఫ్ డాక్టర్ వచ్చి, మీ అబ్బాయి బతకడం కష్టం, ఇంకా మీరు ఏం లేదు, తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు మా వాళ్ళు నన్ను యశోదకు షిఫ్ట్ చేశారు. యాక్చువల్గా నాకు జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే, నేను బస్సు బైక్ మీద వెయిట్ చేస్తుంటే బస్సు వచ్చి గుద్దింది. అప్పుడు ఏమైంది అంటే యూరెథ్రల్ డిస్ట్రాక్షన్ అండ్ పెల్విస్ ఫ్రాక్చర్ అయ్యింది. నాకు నడుము దగ్గర ఎముక లోపల యూరెథ్రల్ దగ్గర ఒక ఎముక ఇరిగింది, అలాగే యూరిన్లో మనం పోసే పైపు కట్ అయిపోయింది. ఈ రెండింటి వల్ల నాకు యూరినరీ బ్లాడర్ అనేది డ్యామేజ్ అయింది చాలా మొత్తంలో. మొత్తం బ్లడ్ లాస్ అంతా యూరినరీ బ్లాడర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత దీన్ని 3 సర్జరీలు చేసి డాక్టర్ వల్ల కష్టపడి రాడ్ చేసి ఇప్పుడు ఇలా నేను నా డైలీ యాక్టివిటీస్ మంచిగా చేసుకోగలుగుతున్నాను. దీనికి కారణం యశోద హాస్పిటల్ డాక్టర్ అమన్ చంద్ర సార్ అండ్ ప్రసిద్ధి గడ్డం సార్. వీళ్ళిద్దరూ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు ఎలా అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్కి ట్రీట్మెంట్ ఇచ్చేలా కేర్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాకు మొత్తం బ్లడ్ లాస్ అయిపోయి, బీపీ లాస్ అయిపోయి చనిపోతానన్న స్థితిలో నుంచి ఇప్పుడు లేచి నా అందరూ నేను నడిచి నా వర్క్స్ నేను చేసుకోవడం, డైలీ యాక్టివిటీస్ రొటీన్గా చేసుకునేలా తయారు చేశారు. ఎంతో శ్రమశిక్షణ శ్రద్ధ అన్నీ పెట్టి, ప్రత్యక్షంగా మరీ ఎక్కువ శ్రద్ధ పెట్టి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు మన అమన్ చంద్ర సారు. ఒక ఫ్యామిలీ డాక్టర్లా, ఒక ఫ్యామిలీ పర్సన్లా ట్రీట్ చేసి నాకు ధైర్యం చెప్పడం కానీ, ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు నాకు ప్రతి దాంట్లో తోడుండి నన్ను ఇప్పుడు ఇలా తయారు చేశారు. కాబట్టి నేను యశోద హాస్పిటల్ వాళ్ళకి, స్టాఫ్కి, డాక్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అమన్ చంద్ర దేశపాండే. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మన యశోద హాస్పిటల్స్ మలక్పేటలో. ఒక 6 నెలల క్రితము యశ్వంత్ రెడ్డి అనే ఒక అబ్బాయి, యంగ్, 25 ఇయర్స్ మేల్ పేషెంట్, మన ఎమర్జెన్సీ రూమ్లో చూడడం జరిగింది. ఆ పేషెంట్ని ఫస్ట్ టైం చూసినప్పుడు పేషెంట్ బీపీ వాజ్ నాట్ రికార్డబుల్, హిమోగ్లోబిన్ ఆల్మోస్ట్ 3 రేంజ్లో ఉండింది, అంటే చాలా తక్కువ, చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఆల్మోస్ట్ సెమీ కాన్షియస్ స్టేట్లో చూడడం జరిగింది. ఆ పేషెంట్కి హీ వాజ్ హిట్ బై హెవీ వెహికల్ అండ్ హీ వాజ్ అన్ టూ వీలర్. వెహికల్ అనేది తన పెల్విస్ నుంచి వెళ్ళిపోయింది, అంటే ఈ కింద భాగం నుంచి. సో ఆయన పెల్విక్ బోన్ అండ్ హిప్ బోన్ ఫ్రాక్చర్స్కి గురయ్యాయి అనమాట, మల్టిపుల్ పీసెస్ అయిపోయాయి. అండ్ అందులో ఒక పీస్ వచ్చి యూరినరీ బ్లాడర్, అంటే మన మూత్రం సంచి, దాంట్లోకి పియర్స్ అయిపోయింది. అదే కాకుండా ఆ మూత్రం సంచి అండ్ మూత్రం పైప్, అంటే యూరినరీ బ్లాడర్ యురెత్రాకి ఉన్న జంక్షన్ కాస్త డిస్జంక్షన్ అయిపోయింది, అంటే చిరిగిపోయింది. దీంతో ఆయన యూరిన్ కూడా మొత్తం కడుపులో లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఫస్ట్ ఆ పేషెంట్ని రిసస్టేట్ చేసి స్టెబిలైజ్ చేయడం జరిగింది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, మిగతా రకాల మందులన్నీ ఇవ్వడం జరిగి ఆ అబ్బాయిని స్టెబిలైజ్ చేసినాము ఫస్ట్. దాని తర్వాత సిటీ స్కాన్స్, మిగతా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఆ బ్రేక్ అయిన పెల్విక్, ఆ బోన్ పీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ యూరినరీ బ్లాడర్కి యూరెత్రాకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ డే 24 అవర్స్ ఆ పేషెంట్ని బీపీ పెంచి కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ డన్ ఎ మేజర్ ఆపరేషన్ ఫర్ హిమ్. దాంట్లో ఏంటంటే, ఈ యూరినరీ బ్లాడర్లో ఎక్కడైతే ఆ బ్రేక్ ఉందో ఆ బ్రేక్ని కుట్లేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. అలాగే రైల్ రోడింగ్ టెక్నిక్ అంటాం, అంటే ఈ విడిపోయి దూరం దూరం వెళ్ళిన ఎండ్స్ని ఒక టెక్నిక్ ద్వారా రెండింటిని జాయిన్ చేయడం జరిగింది అనమాట. సో అల్టిమేట్లీ ఆపరేషన్ అయిపోయాక పేషెంట్కి యూరిన్లో ఒక పైపు అండ్ బ్లాడర్లోకి డైరెక్ట్గా ఒక పైపు, రెండు సెక్యూర్ చేయడం జరిగింది. సో ఇది చేసిన తర్వాత పేషెంట్ ర్యాపిడ్లీ ఇంప్రూవ్ అయ్యాడు. ఒక 1 వీక్లో ఆ పేషెంట్ యూరినరీ ఎక్స్ట్రాపిషన్ తగ్గిపోయింది. అండ్ దీంతోపాటు అదే సర్జరీలో ఆ బోన్స్ని కూడా మన ఆర్థోపెడిక్ సర్జన్ జాయిన్ చేయడం జరిగింది, ప్లేట్స్ అన్నీ వేసి. ఇట్ వాజ్ ఎ మేజర్ సర్జరీ అండ్ పేషెంట్ లక్కీలీ సర్వైవ్డ్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్లాంటి కేసెస్లో ట్రీట్మెంట్తో పాటు మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఎమర్జెన్సీ రూమ్లో చూసినప్పుడు ఆయన బతికితే చాలు అన్నారు అటెండెంట్స్ అందరూ. సో సర్వైవ్ అయినాక ఆయన నడిస్తే బాగుండు అన్న కోరిక ఉంటుంది, నడిచాక ఆయన నార్మల్గా యూరిన్ పాస్ చేయగలడా అన్న క్వశ్చన్ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యాడు, బతికాడు.
అండ్ కాళ్ళం తన కాళ్ళమే తను నడుస్తున్నాడు, యూరిన్ నార్మల్గా పోస్తున్నాడు, తన జాబ్ మళ్ళీ జాయిన్ అయ్యాడు అండ్ హీస్ వెరీ హ్యాపీ. సో పేషెంట్ హ్యాపీనెస్ మాకు కావాల్సింది. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దిస్ కేస్.